హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేసిన జూనియర్ డ్యాన్సర్కి అల్లు అర్జున్ గారు మద్దతు తెలపడం కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీనిపైన విమర్శలు కూడా చేస్తున్నారు. ఏంటా విమర్శలు, ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అన్న. అల్లు అర్జున్ గారు మరి ముందుకొచ్చి గీత ఆర్ట్స్ నుంచి కానివ్వండి, లేకుంటే తన సినిమాల్లో ఫ్యూచర్లో వచ్చే అన్ని ప్రాజెక్టులోనూ ఆ అమ్మాయికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఇది చాలా మంచి విషయం, చాలామంది కూడా పొగిడారు. కాకపోతే ఇప్పుడు దీనిపైన ఇంకొంతమంది నుంచి విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే పుష్ప సినిమాలో కేశవ ఉన్నారు కదా, అతని పైన అంతకుముందు ఒక కేసు నమోదైంది. అతని కారణంగా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని కూడా చనిపోయింది. మరి ఆ అమ్మాయికి మద్దతు తెలపలేదు అల్లు అర్జున్ గారు, అండ్ అతనికి సీక్రెట్గా బెయిల్ ఇచ్చి మరి బయటకు తీసుకొచ్చారు. మరి అప్పుడెందుకు మద్దతు తెలపలేదు, ఇప్పుడు ఎందుకు తెలుపుతున్నారని ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. మరి దానికి సమాధానం ఏంటి? యాక్చువల్గా ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ గారు, ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఇష్యూ ఏదైతే ఉందో, ఇందులో ఆయన డైరెక్ట్గా కాదు కానీ ఆయన ఆఫీస్ నుంచి కొంతమంది వ్యక్తుల చేత ఫోన్ చేయించి ఆవిడకి అవకాశాలు ఇస్తామని చెప్పేసి ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చారు. సో ఇచ్చి ఆవిడకు ఒక భరోసా ఇచ్చారు. నిజానికి ఎందుకంటే ఆవిడ ఆరోపణలో మొట్టమొదటిగా ఈ అసోసియేషన్ చేసిన ఆరోపణలో మొదటి ఆరోపణ లైంగిక ఆరోపణ కాదు. ఆవిడ చేసింది ఏంటంటే నాకు అవకాశాలు లేకుండా అడ్డుకుంటున్నాడు జానీ మాస్టర్ అని చెప్పేసి ఆవిడ ఆరోపించింది. ఆ తర్వాత ఇది లైంగిక ఆరోపణల కింద పరిణమించింది అనమాట. తర్వాత చేశారు ఈ ఆరోపణ. అయితే ఆవిడ మొదటి ఆరోపణ అది కాబట్టి దాన్ని 2 వారాల క్రితం నుంచి కూడా అసోసియేషన్ దర్యాప్తులో ఉంది, వాళ్ళ దృష్టిలో ఉంది, దాన్ని చేస్తూ ఉండగా ఇది వచ్చింది. అయితే ఆవిడకి ఎందుకు జానీ మాస్టర్ ముందు అసలు అవి లేకుండా చేశాడు అవకాశాలు అనేది కూడా ఒక చర్చించాల్సిన విషయమే. ఎందుకంటే నిజానికి ఆవిడ డాన్సర్గా ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గర లేదు. ఆవిడ దూరంగా వెళ్ళిపోయింది, తర్వాత పెళ్లి కూడా చేసుకుందన్నారు, తర్వాత చాలా కాలం టైం అయితే గడిచిపోయింది. చాలా లేట్గా ఆవిడ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే. వాళ్ళ ఇద్దరి మధ్య అనుబంధం దాదాపు 6 సంవత్సరాల దాకా సాగితే 5½ ఏళ్ళ దాకా. అందులో ఆవిడ కొద్ది కాలం పాటు ఆయనతోటి ట్రావెల్ అయింది, ఇప్పుడైతే ఆయనతోటి లేదు కూడా. సో ఇంత లేట్గా ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఒక యాంగిల్. అయితే సరే ఇచ్చిన తర్వాత మొత్తానికి ఈ ఫిల్మ్ అసోసియేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఆ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసిన ఆ సెల్ దీన్ని దర్యాప్తుకు మొదలుపెట్టి చివరికి ఆ దర్యాప్తు చేసి ఆవిడకి అవకాశాలు ఇప్పించడానికి వీళ్ళు కూడా అస్యూరెన్స్ కోసం ప్రయత్నించారు. చేస్తే ఒక స్టార్ డైరెక్టరు, అలాగే ఒక స్టార్ ప్రొడ్యూసరు, అలాగే అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ కూడా అవకాశాలు ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు, అల్లు అర్జున్తో పాటు పుష్ప సినిమా తీస్తూ ఉన్న సుకుమార్ గారు అనేది ఇక్కడ ఇంటర్నల్ వార్త. సో ఆ సినిమాలోనే ఆవిడకి అవకాశం ఉంది కాబట్టి ఆవిడ తర్వాత కొరియోగ్రాఫర్గా చేయబోతున్నారు అన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ విషయంలో అల్లు అర్జున్ గారు ఆవిడకి ఇచ్చిన మద్దతు కూడా అందరూ హర్షించాల్సిందే. ఎందుకంటే ఒక మహిళ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వడం అనేది చాలా టఫ్, ఎక్కడ చూసినా కూడా. అంటే గతం నుంచి మనకు ఉన్నారు ఆల్రెడీ, తార మాస్టర్ కావచ్చు, తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది మాస్టర్స్ కూడా వచ్చారు. ఎక్కడో ఒకరిద్దరు అంటే జనరేషన్కి ఒకరు ఉంటారనమాట, అంతే. ఎక్కువగా కూడా మేల్ డామినేషనే ఉంటుంది దీంట్లో కూడా. సో జనరేషన్కి ఒకరు ఉండి వాళ్ళు సక్సెస్ అవ్వడము, స్టార్ అవ్వడం అనేది ఇంకా కష్టం. అలా వస్తూ ఉంటుంది. గతంలో అయితే చంద్రబోసు గారి వైఫ్ ఆవిడ కూడా మంచి కొరియోగ్రాఫర్. సో ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు యానీ మాస్టర్ కావచ్చు ఇట్లా. ఇప్పుడు ఈవిడ అవకాశం అందుకోవడానికి ప్రయత్నించి చివరికి ఆ అవకాశాలు అటువైపు వెళ్లకుండా జానీ మాస్టర్ గారు హీరోగా చేసిన సినిమాలోనే ఆవిడ యాక్ట్ చేసింది. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒక డిఫరెంట్ సినారియో కనపడింది. సో వీళ్ళ మధ్య ఎటువంటి బంధం ఉందనేది ఎవరికి అర్థం కానట్లు అయిపోయింది అనమాట దీంట్లో. ఓకే. సరే ఇది ఒక యాంగిల్. అయితే ఆయన ఆవిడ్ని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి మొత్తానికి అల్లు అర్జున్ గారు కూడా గుర్తించినట్టయింది. జానీ మాస్టర్ గారు ఇబ్బంది పెట్టిన మహిళకి అవకాశం ఇవ్వడంతో ఆయన ఇబ్బంది పెట్టాడనే దాన్ని ఆయన కూడా అడ్రస్ చేసి గుర్తించినట్టుగా కనపడుతుంది. ఇది ఓకే. కానీ ఇందులో మరొక విషయం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆ కేశవ టాపిక్, కేశవ గతంలో పుష్ప సినిమాలో మొదటి పార్ట్లో ఆయనకు అసిస్టెంట్గా చేశాడు, చాలా అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే అప్పటిదాకా మొక్కు మొహం తెలియని వ్యక్తి అతను, ఎవరికి తెలియదు, ఏ సినిమాలోనూ మంచి పాత్ర పడిన దాఖలాలు కూడా లేవు. అటువంటిది సడన్గా ఇంత పెద్ద ప్రాజెక్టులో, అది కూడా ప్యానిండియా హిట్ అయిన సినిమా, అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత సరిగ్గా 1 సంవత్సరానికి ఇటువంటి ఇష్యూ బయటకు వచ్చింది ఆయన మీద. ఒక అమ్మాయి ఇట్లా కేశవ నన్ను వేధిస్తున్నాడు అని చెప్పేసి సూసైడ్ చేసుకుంది. ఆ వేధింపు కూడా ఎలా ఉందంటే యాక్చువల్గా వాళ్ళిద్దరు అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు కలిసే ఉన్నారు, ఆ అమ్మాయి అతను కలిసే ఉన్నారు, కొద్ది ఇద్దరు శారీరకంగా కూడా కలవడం జరిగింది. అయితే అవన్నీ కూడా వీడియో ఫుటేజ్లు, ఫొటోస్ ఇటువంటివన్నీ పెట్టుకొని అవన్నీ బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఇతనికి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఆ పని చేశాడు. ఓకే. మంచి స్టార్గా గుర్తింపు తెచ్చుకొని అతను హీరోగా వేరే ఓటీటీ ప్రాజెక్టులో కూడా స్టార్ట్ అయ్యి అక్కడ నడిపిస్తూనే ఇక్కడ ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడము, కొద్దిగా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాడు. సో ఇక ఆవిడ హెరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఇది మొత్తానికి పోలీస్ కేసు అయ్యి కేశవ అరెస్ట్ అయ్యాడు. ఇదే టైంలో పుష్ప షూటింగ్ జరుగుతుంది. పుష్ప షూటింగ్ జరుగుతూ ఉండగా పుష్ప సెకండ్ పార్ట్, ఇతను అరెస్ట్ అవ్వడంతో షూటింగ్కి అంతరాయమైంది.
సో పుష్ప షూటింగ్కి వచ్చిన రకరకాల ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వీటిల్లో ఇది కూడా ఒకటి. అరెస్ట్ అయ్యి మొత్తానికి ఆయన జైల్లో ఉన్నాడు. పుష్ప పరిస్థితి ఏంటి, కొత్త యాక్టర్ని తీసుకుంటారా, ఏం చేయాలని అందరూ కూడా ఆలోచిస్తూ ఉండగా వేరే నటుడి పేరు కూడా వచ్చింది. అంటే అదే యాసలు చిత్తూరు జిల్లా అనంతపురం ఈ యాసలో మాట్లాడగలిగే ఒక నటుడు మరో నటుడు మహేష్ అని ఉన్నాడు. ఓకే, కామెడియన్ ఈ మధ్యకాలంలో మంచి సినిమాల్లో చేస్తూ ఉన్నాడు. సో ఆయన పేరు కూడా వచ్చింది. ఎందుకంటే మొదట్లో ఆ క్యారెక్టర్కి ఆడిషన్కి అతను వెళ్ళాడట. వెళ్తే అతనికి అవకాశం త్రుటిలో మిస్ అయిపోయిందని చెప్పేసి బాధపడ్డాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వస్తుందేమో అనుకున్నారు. కానీ అలా కాకుండా మళ్ళీ కేశవనే కావాలి. ఎందుకంటే క్యారెక్టర్ కంటిన్యూటీ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో వాళ్ళకు బాండింగ్ చూపిస్తాడు డైరెక్టర్. సో దాని మీద ట్విస్ట్లు ఏవో ప్లాన్ చేసి ఉండొచ్చు. సో అతన్ని బయటికి తేవడం కోసం వీళ్ళే లోపల లోపల వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బెయిల్ ఇప్పించి తీసుకొచ్చారు అనేది ఇక్కడ ఉన్న విషయం. తీసుకొచ్చి మళ్ళీ అతనితో షూటింగ్ కంటిన్యూ చేశారు. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే అతని వల్ల ఒక మహిళ అతని చేసిన ఒక దాష్టికానికి ఒక దుర్మార్గానికి బలైపోయింది. ఇక్కడ చాలా అన్యాయంగా ఆవిడ కూడా సినిమాల్లో నటి కావాలని చెప్పేసి ఎదగాలని చెప్పేసి ఎన్నో కళలతో వచ్చి ఇటువంటి వాడి ఏమంటారు అంటే పాముకాటు లాంటి కాటు అనమాట, ఇటువంటి వాడి కాటుకు బలైంది. అటువంటి సందర్భంలో ఎవరు ఎవరైనా ఎవరికి సపోర్ట్ చేస్తారు, మామూలుగా చూసుకుంటే బాధిత మహిళకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇక్కడ అదే చేశారు జానీ మాస్టర్ ఇష్యూలో. కానీ ఆ ఇష్యూలో మాత్రం ఆ మహిళకు సంబంధించి ఏ చర్య తీసుకోలేదు. నిజానికి దాన్ని బయటికి రానివ్వకుండా ఇంకా సద్దుమణిగేలా చేశారు. మీడియాలో అసలు వైరల్ అవ్వలేదు అది. చివరికి కేసీఆర్ నటుడిగా మళ్ళీ ఆ సినిమాలో కంటిన్యూ అవుతున్నాడు. మామూలుగా అందరూ యాక్సెప్ట్ చేసేసారు, అదే గౌరవము అదే మర్యాద. సో దీన్ని ఎలా చూడాలి అంటే ప్రజల్లో ఉన్న డ్యూయల్ నేచర్ని బయటపెట్టే సంఘటన ఇది. అంటే మనకు నచ్చని వ్యక్తులైతే వాళ్ళు తప్పు చేస్తే మనం గట్టిగా విమర్శిస్తాం, మనకు నచ్చిన వ్యక్తులైతే తప్పు చేసినా వాళ్ళని కాచి కాపాడడానికి అనేక శక్తులు కూడగట్టి కాపాడతాం. ఇది ఎక్కడి నేచర్? ఇది ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. ఇది సోషల్ మీడియాలో బాగా విమర్శలు కూడా వస్తున్నాయి ఈ విషయంలో, ఇలా ఎలా చేస్తాడు అని చెప్పి. అయితే ఈయన ఎందుకు ఈ విధంగా చేసి ఉంటాడు అనే కోణం మనం ఆలోచించి చూస్తే ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి వచ్చేసి జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు, అలాగే రామ్ చరణ్ కావచ్చు మెగా ఫ్యామిలీకి మంచి సన్నిహితుడు. ఆయన ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలు చేశాడు, రామ్ చరణ్ సినిమాలు చేశాడు, ఇవన్నీ చేశాడు. జనసేన పార్టీలో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నాడు. సో ఇట్లా జనసేన పార్టీ కీలక సభ్యుడు కాబట్టి సో ఇక్కడ జానీ మాస్టర్ కౌంటర్ ఇచ్చేలా మనం అక్కడ రియాక్ట్ అయితే బాగుంటుంది అనే ఆలోచన అయి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ గారు కావాలని ఈ ఇష్యూని ఏదైతే పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే వైరం ఉందో ఆ ఇష్యూని కొద్దిగా ఆజ్యం పోస్తున్నట్టుగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి విమర్శలు చేసిన దాఖలా కూడా ఉంది గతంలో ఒక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా. నాకు నచ్చితే నేను వెళ్తాను, నాకు నచ్చిన చోట నేను నచ్చిన చోట నచ్చినట్లు ఉంటానని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఆ ఇష్యూని పెట్టుకొని మాట్లాడినవే. ఇది కూడా అటువంటిదే, దానికి రిలేటెడ్గానే ఉంది అని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. ఎందుకంటే ఇంత సడన్గా ఏ హీరో రియాక్ట్ అవ్వలేదు. అయితే ఇంకొక యాంగిల్ కూడా మనం ఆలోచించాలి ఏంటంటే జానీ మాస్టర్తో చాలా కాలం పాటు ఆవిడ ట్రావెల్ చేసింది, అల్లు అర్జున్తో కూడా ఆయన సినిమాలు చేశాడు. సో ఇవన్నీ గమనించి చూస్తే ఆవిడకి అల్లు అర్జున్ తోటి ఎంతో కొంత పరిచయం ఉంటుంది, ఆవిడ స్కిల్స్ కూడా తెలిసి ఉంటాయి. ఎందుకంటే ఆవిడ ఎంత మంచి డ్యాన్సర్ అనేది ఆవిడ స్కిల్స్ కూడా డైరెక్ట్గా చూసి ఉంటాడు, ఆయన అసిస్టెంట్గా ఉంది కాబట్టి చాలా వరకు కొన్ని స్టెప్స్ ఏమైనా పర్ఫార్మెన్స్ స్టెప్స్ మాస్టరు అసిస్టెంట్లే హీరోలకు నేర్పిస్తారు. మాస్టర్ ఆ స్టెప్ చూపిస్తాడు కానీ ఆ బాధ్యత తీసుకొని ఒక రెండు మూడు గంటలు ఆ హీరోతో స్పెండ్ చేసి ఆ స్టెప్లన్నీ నేర్పించి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ సెట్లోకి వెళ్తారనమాట. ఈ విధంగా చేస్తుంటారు. సో అందులో ఆవిడ పాత్ర కూడా ఉంటుంది ఒక మెయిన్ అసిస్టెంట్గా కాబట్టి ఆవిడ స్కిల్స్ దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి అవకాశం ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఆయనకు ఉండొచ్చు. ఇట్లా రెండు విధాలుగానూ ఉంది. సో ఇది ఒక యాంగిల్ అయితే ఇందులో వైసీపీకి సంబంధించిన మరో యాంగిల్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ డ్యూయల్ నేచర్ అనేది కనబడుతుంది కేసీఆర్ విషయంలో ఒకలాగా, ఇక్కడ మరోలాగా ఆలోచిస్తున్నారు కాబట్టి దీంట్లో ఈ వివాదంలో వైసీపీకి సంబంధించిన ఒక వివాదం కూడా ముందుకొచ్చింది. అదేంటయ్యా అంటే జానీ మాస్టర్ ఇమేజ్ని ఈ విధంగా డ్యామేజ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుడిని దెబ్బకొట్టడానికి దీని ఒక అవకాశంగా తీసుకుని వైసీపీ వాళ్ళు కూడా ఇట్లా సోషల్ మీడియా ట్రోలింగ్ చేయడం కావచ్చు ఈ విధంగా చేస్తున్నారనేది మరోవైపు నడుస్తూ ఉంది. సో ఓవరాల్గా దీనికి రాజకీయ రంగు పులుముకుంది. సో ఇది ఇంకాస్త పెద్ద ఇష్యూగా మారే అవకాశం అయితే ఫుల్గా ఉంది. అలాగే అన్న, ఇప్పుడు జానీ మాస్టర్ పైన యాక్షన్ అయితే తీసుకుంది, అసోసియేషన్ వాళ్ళు కూడా తన ప్రెసిడెంట్గా తీసేసింది అండ్ తాత్కాలికంగా బయట కూడా పంపించేసింది, మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది నిన్ననే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే జానీ మాస్టర్ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి వీళ్ళు అన్నారు. సో నిన్న అన్నప్పుడే దాంట్లో ఒక క్లారిటీ అయితే మనకు వచ్చేసింది. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు అసోసియేషన్ నుంచి తప్పించే అవకాశం ఉంది, అంటే అధ్యక్షుడిగా తీసేస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఓవరాల్గా డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి ఆయన తప్పించారు. ఇది చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే డాన్సర్స్ అసోసియేషన్ నుంచి తప్పించడం అంటే కనీసం డాన్సర్గా కూడా ఆయనకు రావాల్సిన ఆపర్చునిటీస్ రాకుండా చేయడమే. ఇప్పుడు డాన్సర్ అవ్వాలంటేనే కార్డు సంపాదించుకోవాలి, ఆ కార్డు లక్షలు పెట్టి తెచ్చుకోవాలి, ఇక్కడ ట్రయల్స్ చేసుకోవాలి, 4 లక్షలు 5 లక్షలు ఉంటుంది ఆ కార్డు.
ఆ తెచ్చుకొని ట్రయల్ చేసుకోవాలి. కొరియోగ్రాఫర్ అవ్వాలంటే అది ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఆ కార్డు. సో అది తెచ్చుకొని చేస్తారు. మొత్తానికి ఇప్పుడు ఆయనకి ఏ అవకాశాలు లేని పరిస్థితి మన ఇండస్ట్రీలో క్రియేట్ అయింది. కార్డు లేని వాళ్ళకి అవకాశం రాదు, డాన్సర్గా ఇవ్వలేరు. సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఉన్న క్వశ్చన్. ఓకే, అయితే ఇతర ఇండస్ట్రీలో అవకాశం ఉంటుందా అంటే అక్కడ ఆయన కార్డు వాల్యూ ఏంటి అనే దాన్ని బట్టి అక్కడ అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఆల్ ఇండియా ఫిల్మ్ ఫెడరేషన్ కూడా ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి జారీ చేసిన కార్డు కానీ ఉంటే అది అన్ని ప్రాంతాల్లోనూ అన్ని ఇండస్ట్రీలోనూ అది దానికి వ్యాలిడేషన్ ఉంటుంది. మన తెలుగు ఫిలింకి సంబంధించిన దాంట్లో మాత్రం కేవలం తెలుగు ప్రాంతానికి మాత్రమే వ్యాలిడేషన్ ఉంటుంది. అయితే జానీ మాస్టర్ ఆల్రెడీ తమిళనాడులో కూడా బాగా పాపులర్. ఈ మధ్యకాలంలో విజయ్, స్టార్ హీరో విజయ్కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్కి కావచ్చు, ఇట్లా కొంతమంది స్టార్లకు చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ కూడా బాగా ఇష్టపడతారు జానీ మాస్టర్ని. సో ఆయన్ని తీసుకువెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ చేయించుకొని, ఏదైతే కొరియోగ్రఫీ చేయించుకొని పర్ఫామ్ చేశాడు. కాబట్టి ఇతర ఇండస్ట్రీలో అయితే అవకాశాలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఆయనకి అవకాశాలు గండి పడినట్టే. అయితే దీంట్లో మరో కోణం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈయన కార్డు బ్యాన్ చేశారో, తీసేశారో, మళ్ళీ తిరిగి దీని మీద దర్యాప్తు జరిగి దర్యాప్తులో నిజానిజాలు తేలిన తర్వాత జానీ మాస్టర్ తప్పేమీ లేదు అంటే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ తప్పు ఉంది అన్నప్పుడు అది మళ్ళీ ఇక లీగల్ ఇష్యూస్కి వెళ్తుంది. సో లీగల్గా ఆయన ఆ శిక్షలు అనుభవిస్తారా తర్వాత ఏంటి అనే దాన్ని బట్టి ఇక్కడ కార్డు ఇష్యూ కూడా తేలిపోతుంది. ఎందుకంటే శిక్షలు పడ్డా సరే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే వీళ్ళ నామ్స్ ఏంటి అనేది దాన్ని బట్టి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఇది ఇందులో ఉన్న విషయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.